हेलो फ्रेंड्स, वेलकम टू रेटेड तेलुगु एंड गुड इवनिंग। ईरोज सेंसेक्स 63 पॉइंट्स फॉल अयि 30,609 दग्गर क्लोज अयिते, निफ्टी 10 पॉइंट्स फॉल अयि 9,029 दग्गर अयिते क्लोज अवडं जरिगिंदी। सो लास्ट टू वीडियोस लो मनं आईडीएफसी फर्स्ट बैंक गुरिंचि, अलागे आईटीसी गुरिंचि, डीमार्ट गुरिंचि अयिते मात्लाडुकुन्नाम। सो दानि तर्वात मनकि मार्केट्स ओपन अवक मुंदु वच्चिन अपडेट अयिते भारती एयरटेल गुरिंचि अयिते वच्चिंदि। भारती एयरटेल प्रमोटर्स भारती एयरटेल कि संबंधिंचिन वाळ्ळ वाटानि अम्मुकोनि 1 बिलियन डॉलर्स दग्गरगा, अंटे दग्गरगा 7,600 crores दग्गरगा रेज चेसि భారతీయ ఎయిర్టెల్కి సంబంధించిన అప్పును తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు అని మనకి మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా 15 crores అరౌండ్ భారతీయ ఎయిర్టెల్కి సంబంధించిన షేర్స్ ట్రేడ్ అవడం జరిగిందనమాట ఎక్స్చేంజెస్లో. సో దీంతో వీళ్ళు రైజ్ చేసిన డబ్బుల్ని భారతీయ ఎయిర్టెల్కి సంబంధించిన అప్పును తీర్చేందుకు ప్రయత్నిస్తారు అని ఎలాగైతే మనకు అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ప్రమోటర్స్ వాళ్ళ వాటాను అమ్ముకుంటున్నారు, అది ఒకేసారి పెద్ద మొత్తంలో అమ్ముతున్నారు కాబట్టి అది మనకి స్టాక్ ప్రైస్లో అయితే ఇంక్లూడ్ అయింది. కానీ రీసెంట్ టైమ్స్లో వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ అయితే కొంత స్ట్రాంగ్గానే ఉన్నాయి. బట్ ఈ ఆస్పెక్ట్ అనేది మేబీ స్టాక్ని టెక్నికల్గా ఇంపాక్ట్ చేసి కమింగ్ డేస్లో కొంత వీక్నెస్లో ఉంచడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే వాళ్ళు రీసెంట్గా పోస్ట్ చేసిన రిజల్ట్స్ అండ్ ఫ్యూచర్లో వాళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ని తీసుకువెళ్తామని చెప్పిన గైడెన్స్ కూడా స్టాక్కి పాజిటివ్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ జస్ట్ డేల్ అలాగే ఎన్సీసీ, ఈ రెండు షేర్లకు సంబంధించిన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ జూలై 31 తర్వాత నుంచి అవైలబిలిటీలో ఉండవని ఎలాగైతే అప్డేట్ అయితే ఉంది. అంటే దాని మీనింగ్ జూలై 31 వరకు మాత్రమే ఎన్సీసీ అలాగే జస్ట్ డేల్కి సంబంధించిన ఫ్యూచర్స్ని కానీ ఆప్షన్స్ లైక్ కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ని కానీ ట్రేడ్ చేయగలరనమాట. ఆఫ్టర్ జూలై 31 వాటిని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లోంచి రిమూవ్ చేస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఐషేర్ మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్రోడే సెషన్స్ లో కొంత స్ట్రాంగ్ మూవ్ కనిపించింది కదా, దీనికి రీజన్ ఈ జూన్ 12 అంటే రానున్న జూన్ 12 వీళ్ళ బోర్డ్ మీటింగ్ లో రిజల్ట్స్ తో పాటు స్టాక్ స్ప్లిట్ ను కూడా కన్సిడర్ చేయబోతున్నారు అనే అప్డేట్ అనమాట. సో స్టాక్ స్ప్లిట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇది ఐషేర్ మోటార్స్ కానే కాదు, మిగతా ఏ కంపెనీస్ కి సంబంధించి మీకు స్టాక్ స్ప్లిట్ జరగబోతుంది అని మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే, సో ఈ కాన్సెప్ట్ ద్వారా ఆ షేర్ ప్రైస్ అనేది ఏ రకంగా మారబోతుంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఐషేర్ మోటార్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐషేర్ మోటార్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో స్టాక్ స్ప్లిట్ కానివ్వండి, డివిడెండ్ కానివ్వండి, సో ఈ రెండింటిలో ఏం జరుగుతున్నా సరే అది ఫేస్ వాల్యూ మీదే డిపెండ్ అయి జరుగుతుంది అనమాట. సో ఫేస్ వాల్యూ ఐషేర్ మోటార్స్కి 10. సో ఏంటి ఫేస్ వాల్యూ, సో దీని కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే, సో ఈ ఫేస్ వాల్యూకి సంబంధించిన వీడియో ఆల్రెడీ ఛానల్లో అయితే ఉంది. సో అది నేను మీ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, మీ ఫ్రీ టైంలో చూసినట్లయితే మీకు ఫేస్ వాల్యూ కాన్సెప్ట్ అయితే అర్థమైపోతుంది. సో ఫేస్ వాల్యూ అయితే మనకి ఐషేర్ మోటార్స్ 10 అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఇందాక మనం చూసింది 14,700 అరౌండ్ కదా. సో దాన్ని మనం రౌండ్ ఆఫ్గా 15,000 తీసుకుందాం. జూన్ 12 మనకి వాళ్ళ బోర్డ్ మీటింగ్లో రిజల్ట్స్తో పాటు స్టాక్ స్ప్లిట్ మీద కూడా డెసిషన్ తీసుకుంటారు అని చెప్తున్నారు కదా. స్టాక్ స్ప్లిట్ అయింది అంటే స్టాక్ డివైడ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి స్టాక్ ప్రైస్ అనేది అంతకుముందుతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఏ రకంగా డివైడ్ చేస్తారు ఆ స్టాక్ ప్రైస్ అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఫేస్ వాల్యూని యూజ్ చేసుకొని తెలుసుకోవచ్చు అనమాట. సో ప్రెజెంట్ ఉన్న ఫేస్ వాల్యూ ప్రకారం ఐషేర్ మోటార్స్ వాళ్ళకి 3 కేసెస్లో స్టాక్ని డివైడ్ చేసే ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆప్షన్లో ఎగ్జిస్టింగ్ ఫేస్ వాల్యూని వాళ్ళు 2తో డివైడ్ చేయొచ్చు, సెకండ్ ఆప్షన్లో ఎగ్జిస్టింగ్ ఫేస్ వాల్యూని 5తో డివైడ్ చేయొచ్చు, థర్డ్ ఆప్షన్లో ఎగ్జిస్టింగ్ ఫేస్ వాల్యూని 10తో డివైడ్ చేయొచ్చు అనమాట. సో అనుకుందాం నేను ఐషేర్ మోటార్స్ షేర్ హోల్డర్ని, ఒకే ఒక షేర్ హోల్డ్ చేస్తున్నాను. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని, 1. సో ఈ ఒక్కొక్క కేసులో నా షేర్స్ ఎన్నిగా మల్టిప్లై అవుతున్నాయని తెలుసుకుందాం. సో ఇక్కడ నాకు ఓల్డ్ ఫేస్ వాల్యూని 2తో డివైడ్ చేస్తున్నారు, 5 అవుతుంది. ఫేస్ వాల్యూని దేంతో అయితే డివైడ్ చేస్తారో కరెంట్ మార్కెట్ ప్రైస్ని కూడా దాంతోనే డివైడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫేస్ వాల్యూని 2తో డివైడ్ చేస్తాం కాబట్టి కరెంట్ మార్కెట్ ప్రైస్ కూడా 2తో డివైడ్ అవుతుంది. సో న్యూ మార్కెట్ ప్రైస్ మనకి 7,500 అయిపోతుంది అనమాట. సో న్యూ ఫేస్ వాల్యూ 5 అండ్ నెక్స్ట్ స్టాక్ స్ప్లిట్ తర్వాత మార్కెట్ ప్రైస్ అనేది 7,500లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే నా దగ్గర ఉన్న ఒక షేర్ కాస్త 2 షేర్స్ అయిపోతాయి అనమాట. సో టోటల్గా చూస్తే 7,500 × 2 = 15,000. అంతకుముందున్న నా వాల్యూ అంటే ఒక షేర్కి నాకు 15,000 వాల్యూ ఉంది, ఇప్పుడు నాకు 2 షేర్స్ ఒక్కొక్కటి 7,500 అవ్వడం వల్ల సేమ్ వాల్యూ అనమాట. సో సిమిలర్లీ 10ని 5తో డివైడ్ చేస్తే అంటే ఒక్కొక్క షేర్ని వాళ్ళు 5 పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటే ఫేస్ వాల్యూని 5తో డివైడ్ చేయాల్సి వస్తుంది. సో న్యూ ఫేస్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. స్టాక్ ప్రైస్ని కూడా 5తోనే డివైడ్ చేయాలి. సో న్యూ స్టాక్ ప్రైస్ మనకి 3,000 అవుతుంది. ఎగ్జిస్టింగ్గా నా దగ్గర ఒక షేర్ మాత్రమే ఉంది, కాకపోతే ఈ స్టాక్ స్ప్లిట్లో నాకు ఫేస్ వాల్యూని 5తో డివైడ్ చేశారు కాబట్టి నా షేర్స్ అనేవి 5తో మల్టిప్లై అవుతాయి, కాబట్టి నెంబర్ ఆఫ్ షేర్స్ నాకు న్యూ షేర్స్ అనేవి 5 అయిపోతాయి. సో మళ్ళీ నా వాల్యూ అనేది 15,000 దగ్గరే ఉంటుంది అనమాట. సో ఫైనల్ ఆప్షన్లో నా స్టాక్ ప్రైస్ని 10 పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటే ఫేస్ వాల్యూని 10తో డివైడ్ చేయాల్సి ఉంటుంది, న్యూ ఫేస్ వాల్యూ 1 వస్తుంది. సో ఎగ్జిస్టింగ్గా ఉన్న మార్కెట్ ప్రైస్ని 10తో డివైడ్ చేస్తే నాకు ఎంత అవుతుంది, 1,500 అవుతుంది.
సో అంతకుముందు నాకు ఒక షేర్ ఉంది, కాకపోతే ఫేస్ వాల్యూని 10తో డివైడ్ చేశారు కాబట్టి నెంబర్ ఆఫ్ షేర్స్ ని నా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ని 10తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఎగ్జిస్టింగ్ నా దగ్గర ఒక షేర్ 15,000 ఉండేది, కాకపోతే ఇప్పుడు 10 షేర్స్ ఒక్కొక్క షేర్ 1500 వర్త్వి. సో ఫైనల్ గా దాని వాల్యూ అంతా 15,000 అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే స్టాక్ ని వీళ్ళు డివైడ్ చేయాలనుకుంటే ఫేస్ వాల్యూని డివైడ్ చేయాలి. సో ఫేస్ వాల్యూని డివైడ్ చేయాలంటే 10 ఉంది కాబట్టి దాని 2తో అయినా 5తో అయినా 10తో అయినా మనకి డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 కేసెస్ లో కూడా ఇన్వెస్టర్ కి ఎటువంటి అడ్వాంటేజ్ లేదు మనకి. సో అంతకుముందు ఒక షేర్ హోల్డ్ చేస్తున్నాడు 15,000 కి, ఫస్ట్ కేసు లో 2 షేర్స్ వచ్చాయి, ఈచ్ వన్ 7,500, అది కూడా వాల్యూ మనకి 15,000 కే వెళ్ళింది. అలాగే సెకండ్ అండ్ థర్డ్ కేసు లో కూడా మనకి సేమ్ వాల్యూవే మెయింటైన్ అవుతుంది. కాకపోతే దీనివల్ల ఎవరికి అడ్వాంటేజ్ అంటే, అనుకుందాం నేను ఒక షేర్ హోల్డర్ని, నేను 15,000 రూపీస్ పెట్టి ఒక షేర్ కొన్నాను అనుకుందాం, ఏషియర్ మోటార్స్ లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఒకవేళ 3,000 రూపీస్ అవసరమైతే నేను ఆ 15,000 షేర్ని నేను అమ్మాలి. సో నేను దాంట్లో కొంత పోర్షన్ అమ్మడానికి అవ్వదు. సో ఇలా స్టాక్ స్ప్లిట్ చేసి దాన్ని కొంత డివైడ్ చేయడం ద్వారా నాకు ఒకవేళ కొంత కొంత అమౌంట్ అవసరమైనట్లయితే నేను కొన్ని కొన్ని షేర్స్ని అమ్మడానికి నాకు స్కోప్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కువ శాతం ఇన్వెస్టర్స్ని, రీటైల్ ఇన్వెస్టర్స్ని ఆ స్టాక్లోకి అట్రాక్ట్ చేసే విధానం అనమాట ఇది. సో తక్కువగా షేర్ ప్రైస్ ఉన్నట్లయితే ఎక్కువగా రీటైలర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారనే ఒపీనియన్ కూడా స్టాక్ స్ప్లిట్కి ఒక కారణమైతే ఉంటుంది. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లిక్విడిటీ పెంచే ప్రయత్నం అనమాట. షేర్ ప్రైస్లు ఎక్కువగా ఉండేటివి చూసారనుకోండి, ఎగ్జాంపుల్ ఐషర్ మోటార్స్ చూసారనుకోండి, 15,000లో ఉంది కదా, సో బయర్ 15,040లో కొంటానంటుంటే సెలర్ ఏమో 15,080లో అమ్ముతానంటుంటాడు, లేకపోతే 15,100లో అమ్ముతానంటుంటాడు. సో స్ప్రెడ్ మనకి చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో బయ్యర్ ఒక ప్రైస్లో ఉంటే సెల్లర్ ఇంకొక ప్రైస్లో ఉంటుంటాడు, ఎందుకంటే స్టాక్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. కాకపోతే దీన్ని డివైడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే బయ్యర్కి సెల్లర్కి మధ్య స్ప్రెడ్ కూడా మనకి తక్కువ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ రీజన్స్ అన్నిటితో కూడా మనకి స్టాక్ స్ప్లిట్ అనేది చేస్తారు. సో స్టాక్స్ పెరుగుతాయి కదా స్టాక్ స్ప్లిట్లో పార్టిసిపేట్ చేస్తే, కాబట్టి స్టాక్ స్ప్లిట్ కోసం స్టాక్స్ని కొనాలని ఒక ఒపీనియన్ ఉన్నట్లయితే మీకు స్టాక్ స్ప్లిట్కి ముందు మీరు ఏ వాల్యూతో అయితే ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో సేమ్ వాల్యూ మీకు కంటిన్యూ అవుతుందన్న విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ హైడ్రాక్సిక్లోరోక్విన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు టెంపరీగా హైడ్రాక్సిక్లోరోక్విన్కి రిలేటెడ్గా టెస్ట్లను అయితే సస్పెండ్ చేయడం జరిగిందనమాట. రీసెంట్గా ల్యాన్సెట్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఒక స్టడీలో ఈ వైరస్కి రిలేటెడ్గా హైడ్రాక్సిక్లోరోక్విన్ యూస్ చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా డెత్ రేట్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి, అండ్ హార్ట్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి అనే ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది. దాంతో డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు అయితే టెంపరీగా ఈ స్టడీస్ని అండ్ ఈ క్లినికల్ ట్రయల్స్ని అయితే కొంత సస్పెండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మనం చూస్తే ఇది రీసెంట్గా ట్రంప్ గారు కూడా, నేను తీసుకుంటున్నాను ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ని, సో మోస్ట్లీ అందరూ వద్దంటున్నా సరే నేను దీన్ని వాడుతున్నానని ఒక అప్డేట్ కూడా అఫీషియల్గా అయితే ఇవ్వడం జరిగింది. డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు దీని గురించి మాట్లాడుతూ ఈ డ్రగ్ రిలేటెడ్గా ఎంతవరకు సేఫ్టీ అండ్ ఎఫికసీ ఉందనే దాని మీద మేము ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నాం. సో మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాక నెక్స్ట్ వీక్లో ఇంకొక మీటింగ్ ఉంటుంది మాది, సో దాంట్లో రివ్యూ చేస్తాం, రివ్యూ చేసి డెసిషన్ అయితే తీసుకుంటాం. అంతవరకు దీని మీద టెంపరీగా సస్పెన్షన్ అయితే ఉంటుందని చెప్పి అప్డేట్ డబ్ల్యూహెచ్ఓ దగ్గర నుంచి అయితే ఉంది. సో దీంతో ఈ డ్రగ్ ఎవరైతే ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు వాళ్ళ మీద ఈరోజు ఇంట్రోడక్ట్ సెషన్స్లో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడడం జరిగింది ఫ్రెండ్స్. క్యాడిలాక్ తీసుకుంటే ఇంట్రోడక్ట్ సెషన్స్లో 2-3% దగ్గరగా నెగిటివ్లు అయితే క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళు ఐసీఐసీఐ వాళ్ళతో పార్ట్నర్ అయ్యి డిఫరెంట్ ఫైనాన్సింగ్ స్కీమ్స్ని వాళ్ళ కస్టమర్స్కి ఇవ్వబోతున్నారనే అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇది ఇంట్రోడక్ సెషన్స్ లో మారుతి సుజుకిని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ లో చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళతో కూడా వీళ్ళు టైఅప్ అయ్యి స్టార్టింగ్ లో ఎవరైతే కార్ కొంటారో వెంటనే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, 2 మంత్స్ తర్వాత నుంచి కూడా వాళ్ళు ఈఎంఐ పేమెంట్ స్టార్ట్ చేయొచ్చు అని రీసెంట్ గా వాళ్ళతో టైఅప్ అయినప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తే. సో ఈ 3 స్కీమ్స్ అనేటివి డిఫరెంట్ స్కీమ్స్ అనమాట. సో వీటి ఓవరాల్ మీనింగ్ ఏంటంటే ప్రెసెంట్ ఇన్కమ్ తక్కువగా ఉంటుంది కదా, కానీ ఎవరైనా ఒక వెహికల్ కొనాలనుకుంటే, ఇక్కడ మారుతి సుజుకి గురించి మాట్లాడుకుంటే, సో మారుతి సుజుకి కార్ కొనాలనుకున్న వాళ్ళు ఈ 3 ఆప్షన్స్లో వాళ్ళకి తగిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ ఇన్కమ్ ప్రజెంట్ ఇప్పుడు తక్కువగా ఉన్నా సరే తక్కువ ఈఎంఐలో కట్టుకుంటూ నెక్స్ట్ వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఆ ఈఎంఐ పేమెంట్స్ని అయితే పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకునే దానికంటే ముందు ఫ్రెండ్స్ ఒకసారి ఈ చార్ట్ను ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తే 9,120 to 9,150 ఈ రేంజ్లో మీకు కొంత యాక్టివిటీ, రెసిస్టెన్స్ యాక్టివిటీ అయితే కనిపిస్తూ ఉంది. సో కమింగ్ డేస్లో కూడా 9,150 పైన మీకు కాన్ఫిడెంట్గా క్యాండిల్ ఫామ్ అయింది అనేంత వరకు కూడా కొంత యాక్టివిటీని అయితే అవాయిడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి 9,120 to 9,150 ఈ రేంజ్లో. సో కమింగ్ డేస్లో కూడా 9,120 దగ్గర నుంచి ఒక 30 పాయింట్స్ రేంజ్ని అయితే రెసిస్టెన్స్గా అయితే గమనిద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ ఆ రేంజ్ బ్రేక్ అయ్యి టాప్ సైడ్కి ఒక మంచి క్యాండిల్ ఫామ్ అయ్యి క్లోజ్ అయింది అనుకోండి, సో అక్కడి నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే మనకి 9,250 అవుతుంది. అలా కాకుండా డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు ఇమీడియట్గా అయితే 8,950 అయితే గమనిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇది బ్రేక్ అయినట్లయితే పాసిబిలీ మనకి 8,800 వరకు కూడా నిఫ్టీ వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్ గా 16,860 గమనిస్తున్నాను, అండ్ రెసిస్టెన్స్ 17,800. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. కాల్ సైడ్ మీకు ఎక్కడైతే డేటా పాజిటివ్ గా బిల్డ్ అవుతూ ఉంటుందో అది మనకి రెసిస్టెన్స్ అవుతుంది, పుట్స్ దగ్గర ఎక్కడైతే మనకి డేటా పాజిటివ్ గా బిల్డ్ అవుతూ ఉంటుందో అది మనకి సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ప్రెజెంట్ మనం 9,000 దగ్గర ఉన్నాం కదా,
సో 9000 నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే ఏ లెవెల్స్ దగ్గర ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అలాగే ఇంట్రోడేలో కూడా కొంత స్ట్రెంగ్త్ ఉన్న డేటా ఫామ్ అయిందని చూస్తే, సో ఇక్కడ ఉన్న డేటా అంతా కూడా మీరు గమనించినట్లయితే 9200 దగ్గర ఓవరాల్గాను అండ్ ఇంట్రోడేలో కూడా కొంత స్ట్రాంగ్ డేటా అయితే ఫామ్ అయింది. సో నిఫ్టీ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి మూవ్ అవుతున్నట్లయితే 9200 దగ్గరకు వస్తున్నప్పుడు కొంత కాషియస్గా ఉండడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆప్షన్ చైన్ ప్రకారం మనకు అది కొంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా అయితే యాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ప్రెజెంట్ ఉన్న 9000 లెవెల్ దగ్గర నుంచి కిందకి డ్రాప్ అవుతుంది అంటే కిందకి ఫాలో అవుతుంది అనుకున్నప్పుడు, సో ఓవరాల్గా ఎక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఉందని గమనిస్తే 9000 దగ్గరే మనకి ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో 9000 దగ్గర 33 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. బట్ మీకు అక్కడ రెసిస్టెన్స్ కూడా ఇంట్రోడే సెషన్లోను అండ్ ఓవరాల్గా కూడా డేటా అయితే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇఫ్ 9000 అనేది మీకు బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు 8900 అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీని గమనిస్తే 18000 దగ్గర మనకు కొంత యాక్టివిటీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా 10 lakhs అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయింది. సో కమింగ్ డేస్లో బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ టాప్ సైడ్కి మూవ్ అవుతున్నట్లయితే 18000 అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే అవుతుంది. అండ్ ఇన్ బిట్వీన్ మనకి 17800 దగ్గర కూడా ఇంట్రాడే సెషన్స్లో కొంత యాక్టివిటీ అయితే బిల్డ్ అయింది అనమాట. 17800ని కూడా కన్సిడర్ చేయాలనుకుంటే చేయొచ్చు ఫ్రెండ్స్, బట్ స్ట్రాంగ్ లెవెల్ అయితే 18000. సో ప్రెజెంట్ ఉన్న 17400 నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే 17000 దగ్గర మనకి కొంత డేటా అయితే ఉంది ఫ్రెండ్స్. సో 1 lakh అరౌండ్ ఇంట్రాడేలో అండ్ ఓవరాల్గా కూడా 5 lakh 50 ఉంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కంటెంట్ ఒకసారి చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.